శ్రీ పరకాల ప్రాంతం యొక్క ప్రతిష్టను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చెరగని ముద్ర వేసే నాయకుడు పెద్దలు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు. అందుకే శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు పెద్దలు ప్రకాష్ రెడ్డి గారిని పిలిపించి మాట్లాడి ఈ ప్రాంత కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీర్చాలంటే ఈ ప్రాంత కార్యకర్తలకు ఒక బలమైన నాయకుడు అండగా ఉండాలంటే నేనే పెద్దలు ప్రకాష్ రెడ్డి గారితోని వేం నరేంద్రలతో మాట్లాడించి ఈరోజు చారిత్రాత్మకమైన సందర్భం, పరకాల పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడే సందర్భం. ప్రకాష్ అన్న, మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగాలి అని చెప్పి మేము విజ్ఞప్తి చేసినాం. చిన్నవాడినైనా అన్నకు సొంత తమ్ముడు లాంటి నా విజ్ఞప్తిని మన్నించి ఇవాళ వారు ఎన్నికల బరిలో దిగిండ్రు. వారిని గెలిపించుకునే బాధ్యత ఇక్కడ ఉత్సాహంగా ఉన్న మా కార్యకర్తల్ని, ఆ పక్కన ఉత్సాహంగా ఉన్న ఈ సమావేశానికి తరలివచ్చిన మా అక్కలది అని నేను చెప్తున్నా. మిత్రులారయ్యాల రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాటలు చూస్తుంటే మతి తప్పి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు, కానీ ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పు పడుతున్నాడు. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదోళ్ళకి అన్యాయం జరుగుద్దని ఇవాళ చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు. నేను అడగదలుచుకునే పరకాల గడ్డ మీద నుంచి ఈ ప్రాంత ప్రజలకు దొరల రాజ్యం కావాలా, ఇందిరమ్మ రాజ్యం కావాలా అని నేను అడుగుతున్నా. నాటి నిజాం నిరంకుశ పాలన మీద తిరంగులు మోయించిన పరకాల ప్రజలారా, దొరల గడీల ముందు బానిసలుగా బతుకుదామా, ఇందిరమ్మ రాజ్యంలో కాలర్ ఎగరేసుకొని బ్రతుకుదామా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం నాడు భూస్వాముల దగ్గర, జామీందారుల దగ్గర, జాగీర్ల దగ్గర వేలాది ఎకరాల భూములు ఉంటే సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాల భూములను దొరల నుంచి గుంజుకొని దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చి భూ యజమానులను చేసింది ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ దళితులు, గిరిజనులు ఇవాళ 25 లక్షల ఎకరాల భూములు దళితులు యజమానులుగా ఉన్నారంటే 12 లక్షల ఎకరాల భూములు గిరిజనులకు భూ యజమానులైందంటే ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములన్నీ నేను గుర్తు చేయదలుచుకున్నా. అదే కాదు, ఇల్లు లేని పేదవాళ్లకు గ్రామ గ్రామాన ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పార్టీ ఇందిరమ్మ రాజ్యం. హే ఉండండి, హే మాట్లాడి ఉండండి ఉండండి. హే మిత్రమా, హేయ్ ఆడ అక్కలు అందరు ఉన్నారు, ఉండండి మాట్లాడినాక మళ్ళీ అవన్నీ స్లోగన్లు ఉండండి. ఇవాళ ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి అభివృద్ధి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కాజీపేట రైల్వే స్టేషన్ అయినా, కాకతీయ యూనివర్సిటీ అయినా, వరంగల్లో జరిగిన ప్రతి అభివృద్ధి, పరకాల ప్రాంతంలో ఏ ఊరికి రోడ్ అయినా, బడైనా, గుడైనా, నీళ్ళ ట్యాంక్ అయినా, కరెంట్ అయినా వచ్చింది అంటే అది ఇందిరమ్మ రాజ్యంలో అని నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఆనాడు దొరల గడీల ముందల నీ బాంచం దొర అని బతుకుతుంటే దొర ఎందురో, దొర పీకుడు ఎందురో అని దళితులకు, గిరిజనులకు స్వేచ్ఛనిచ్చి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం. చదువుకునే హక్కు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలకు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం.
సదువుకున్న వ్యక్తులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చింది ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఎమ్మెల్యేలు ఎంపీలు అయి రాజ్యాధికారంలో భాగస్వాములు అయిందంటే అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమైందని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్న మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు 60 సంవత్సరాల ఆకాంక్ష, లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమకారులై ఉద్యమిస్తుంటే, వందలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సిందే అని చెప్పి 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను స్వరాష్ట్ర రూపంలో ఇచ్చింది సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యంలోనే అని నేను ఈరోజు మా మిత్రులకు గుర్తు చేయదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ పేదవాడు బుట్టెడు బువ్వ తింటున్నాడంటే, పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నాడంటే, పేదవాడు తలెత్తుకొని నాకు హక్కు ఉంది నేను కూడా